అక్కడ ఎంత అద్భుతంగా జరిగిందంటే, అప్పటికి నేను కొంచెం ఒక సంవత్సరం నుంచి కొంచెం డల్ పీరియడ్లో ఉన్నాను. 4-5 సినిమాలు, 3 సినిమా ఫ్లాప్ అయినాయి సరిగ్గా 95-96 ఆ ప్రాంతంలో. ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జోషు హోరు, ఎలాగైతే మీరు కేకలు ఈలలు వేసి ఉత్సాహపరిచారు నన్ను, అంతకంత ఉత్సాహం ఉండేసరికి మనకి తిరుగులేదురా బాబాయ్, బాబాయ్ నువ్వు కొంచెం డల్గా ఉన్నావు ఈ చెన్నైలో, నీకు ఆ ఉత్సాహం ఇవ్వడం కోసమే, నీ ప్రభావం నువ్వే, నీకేమీ అసలు ఎదురు లేదు అని తెలపడం కోసమే నేను చీఫ్ గెస్ట్గా ఈ పెళ్లి సందడి ఫంక్షన్ తీసుకొచ్చాను. ఎలా ఉంది అంటే ఎంత ఆనందపడిపోయానంటే అంతా ఇంత కాదు, తెలియని జోష్ వచ్చింది. ఈ రోజుకి ఆ జోష్ తగ్గలేదు. దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, 25 తర్వాత ఇప్పుడు ఈ పెళ్లి సందడి కూడా నన్ను అలాగే ఆహ్వానించి అదే ఆత్మీయం, అదే అను ప్రేమ కురిపించారు. అదేవిధంగా మీరు కూడా అదే ప్రేమ, అదే వాత్సల్యం చూపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అభిమానులందరికీ నేను రుణం తీర్చుకోలేనిది. రాఘవేంద్ర గారితోటి నా ప్రయాణం చెప్పాలంటే సుదీర్ఘమైన ప్రయాణం. ఇంకా అప్పటి నుంచి మొదలు పెడితే తెల్లారుతుంది అని చెప్పేసరికి కాబట్టి ఇబ్బంది పెట్టరు. కానీ క్లుప్తంగా చెప్పాలంటే, ఎనీ యాక్టర్ 80స్లో మేము ఎంటర్ అయిన తర్వాత వారి దర్శకత్వంలో యాక్ట్ చేస్తేనే కానీ అసలు ఈ ఇండస్ట్రీలో సుస్థిర స్థానం ఉండదు అనే ఒక భరోసా, ఒక నమ్మకం ఉండేది మా అందరికీ. ఆయనతో చేసే అవకాశం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వచ్చినట్టు బిగినింగ్ 1 or 2 ఇయర్స్లో ఒక గెస్ట్ విలన్గా మోసగాడు అనే సినిమా చేశాను. ఆ సినిమాలో శ్రీదేవితో డ్యాన్స్ ఉంది కాబట్టి నువ్వు డ్యాన్స్ బాగా వేయగలవు కాబట్టి ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేయాలని క్రాంతి కుమార్ అడిగితే ఈయన దర్శకత్వంలో చేశాను కానీ నాకు అది అంత తృప్తి లేదు. ఆయన సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ కావాలి, అది నా జీవితానికి ఒక పునాది కావాలి అని నేను చాలా బలీయంగా కోరుకుంటున్న రోజుల్లో, తప్పిస్తున్న రోజుల్లో చెప్పాలంటే అడవి దొంగ 85 వచ్చింది. అడవి దొంగ ఎంత పెద్ద హిట్ అయ్యింది, అప్పుడు ఎంత కనకవర్షం కురిపించింది. రామారావు గారి ఆయన పొలిటికల్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆర్థికంగా ఆ రెవెన్యూ, ఆ రికార్డ్స్ అవి ఆ స్థాయికి ఉంటాయి లేవా అని మీమాంసలో ఉండేటువంటి తరుణంలో వారే మళ్ళీ నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఆయన లేని లోటుని, అంటే ఆర్థికంగా రెవెన్యూ పరంగా మళ్ళీ ఆ రికార్డ్స్ చూపించడం ఘనత రాఘవేంద్ర గారిది. అందులో నేను భాగస్వామ్యం అవటం అన్నది నేను చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతాను. ఆ క్షణాన్ని అనుకున్నారు, యా ఇక మనకి తిరుగులేదు, ఆయన డైరెక్షన్లో ఇంత సక్సెస్ఫుల్గా ప్రేక్షకుల అభిమాన పాత్రను అయ్యాను కాబట్టి ఇంక నాకు ఢోకా లేదని భరోసా వచ్చింది. అలాంటి భరోసా ప్రతి ఆర్టిస్ట్కి ఇచ్చి వాళ్ళకి స్టార్ స్టేటస్ని కాంక్రీట్గా చేసేటటువంటి గొప్ప దిగ్దర్శకులు మన దర్శకేంద్రులు రాఘవేంద్ర గారు. అందుకనే వారంటే నాకు ఆ రకంగా ఒక గురుభావం ఉంటుంది, ఒక భరోసా నా జీవితానికి, ఆయన సినీ జీవితానికి. అది పక్కన పెడితే వారికి నాకు మరొక అనుబంధం, నన్ను ఎప్పుడు ఆత్మీయంగా ఒక సోదరులాగా ఒక తమ్ముళ్లాగా ఆయన బాబాయ్ అని పిలిచే పిలుపు నాకు అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది. అలాంటి ఆ పిలుపుకి ఎప్పుడు నేను ఆయనకి దాసోహం. అది కూడా పక్కన పెడితే ఆయన నన్ను ప్రతి సినిమాకి ఎంకరేజ్ చేసిన విధానం కానీ నన్ను భుజం తట్టి చేసిన విధానానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పగలను. అడవి దొంగ సినిమాలోనే పగలంతా ఆ అడవిలో రాక్షసుడు విజయన్ అనే ఫైట్ మాస్టర్ ఉండేవాడు ఆయన, మమ్మల్ని ఒళ్ళు హూనం చేసేసేవాడు. వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఫైటర్స్ పిలిపించి కొంచెం పొద్దుపోతున్న సమయంలో మళ్ళీ బెడ్లో వేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ చేసిన ఫైట్ సీక్వెన్స్ అన్నీ చేస్తూ ఉంటే బాబా ఇంత కష్టపడాలా, ఎంత చేస్తావు కదా రేపు, అంటే రేపొద్దున కొంచెం పని ఈజీ అవ్వడం కోసం ఇప్పుడు కొంచెం ఒళ్ళు హూనం చేసుకుంటేనో ప్రాక్టీస్ చేసిన బాగుంటుందంటే అలాగ ముచ్చరగా చూసేవాళ్ళు, నీకు తిరగలేదు బాబా ఇంత కష్టపడుతున్నావు అంటే అని అనేవారు.